హలో ఎవ్రీవన్. ఆంధ్రా బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు మెర్జ్ అయిన తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం ఈ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వెబ్ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ముందుగా దీనికి అకౌంట్ ఓపెనింగ్కి ఏమేమి కావాలో చూద్దాము. ఆధార్ కార్డు అనేది ఉండాలి, తర్వాత వచ్చేసి పాన్ కార్డు ఉండాలి, తర్వాత మొబైల్ నెంబరు, ఒక యాక్టివ్ మెయిల్ ఐడి. ఎందుకంటే ఈ మొబైల్కి మెయిల్కి ఇన్స్టెంట్గా ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ అవుతుంది. కాబట్టి ముందుగా మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి దీంట్లో ఈ లింక్ ఉంటుంది. మీకు కనుక ఒకవేళ పాన్ కార్డు అనేది లేకపోయినట్లయితే నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. దాంట్లో ఆ వీడియోలో మీకు పాన్ కార్డు ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఇన్స్టెంట్ పాన్ కార్డుకి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో సేవింగ్స్ అకౌంటు, డిజిటల్ సేవింగ్స్ అకౌంటు, పెన్షన్ అకౌంట్ అని మూడు రకాలు ఉన్నాయి. మీకు కనుక సేవింగ్స్ అకౌంట్ కావాలనుకుంటే సేవింగ్స్ అకౌంట్ బై డిఫాల్ట్గా ఉంటుంది, దాన్ని ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఫస్ట్ మన నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత పాన్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అను. ఈ మొబైల్ నెంబరు, ఈ ఈమెయిల్ ఐడి అన్నది యాక్టివ్గా ఉన్నది, ప్రజెంట్ మీకు అందుబాటులో ఉన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓటీపీ అనేది ఇప్పుడు నేను నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఐడి ప్రూఫ్లో వచ్చేసి మనం ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరే ప్రూఫ్ ఏం లేకుండా డైరెక్ట్గా ఆధార్ కార్డుతో అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మన స్టేట్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేటు మనకి స్టేటు డిస్ట్రిక్ట్ చూజ్ చేసుకున్న తర్వాత మనకి బ్రాంచ్లు లొకేషన్స్ అనేవి చూపిస్తుంది అన్నమాట. ఆ బ్రాంచ్లో మీకు ఏ బ్రాంచ్లో అయితే అకౌంట్ కావాలో ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా వీటిలో మీకు నచ్చిన బ్రాంచ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. అంటే మీ లోకల్ బ్రాంచ్ ఏదైతే దాన్ని చూజ్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తే అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫిల్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందన్నది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ అని ఉంది కదా, దాని మీద నోమేనే ఉంచేయండి, బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ కాదు కాబట్టి. తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నేను ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ మీద ఆ డీటెయిల్స్ అనేది చూపించలేదు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. ఆ ఓటీపీ మెయిల్కి వస్తుంది, తర్వాత మొబైల్కి వస్తుంది. ఆ రెండు ఓటీపీలు ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి మనం కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనకు సంబంధించిన అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో రెసిడెన్స్ ప్రూఫ్ అంటే మళ్ళీ ఆధార్ చూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రూఫ్ నెంబర్ అంటే మీ ఆధార్ యొక్క నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత హౌస్ నెంబరు, స్ట్రీట్ నేము, తర్వాత ఏరియా లోకాలిటీ. అంటే ఈ బాక్సుల్లో ఒక కండిషన్ ఏంటంటే మినిమం 15 లెటర్స్ ఉండాలి. 15 లెటర్స్ కంటే తక్కువ ఉంటే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ కాదు. కాబట్టి మీరు హౌస్ నెంబరు అంతా డీటెయిల్గా ఇచ్చినా పర్లేదు అన్నమాట. ఈ బాక్స్లోనే డీటెయిల్గా ఎంటర్ చేయొచ్చు. దీంట్లో డీటెయిల్గా ఎంటర్ చేయొచ్చు. బిలో 15 లెటర్స్ ఉంటే మటుకి అప్లికేషన్ అనేది మూవ్ కాదు. ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది దాంట్లో 15 లెటర్స్ కంటే తక్కువ ఉందన్న ఎర్రరు చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అది ఎలాగో నేను అడ్రస్ మొత్తం ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఇలా అడ్రస్ అనేది డీటెయిల్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అడిగింది కదా. మీ ఆధార్ ప్రకారం అయితే సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఇక్కడ టిక్ చేస్తే ఈ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఇందులో ఫిల్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఆక్యుపేషన్కి సంబంధించి అడుగుతుంది. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక మీకు సంబంధించింది అనుకున్నట్లయితే దీంట్లో చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినట్లయితే ఒక అన్ఎంప్లాయిడ్ అయినా, ఒకవేళ స్టూడెంట్ అయినా ఐవోర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్, ఒకవేళ డిగ్రీ అటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం ఇక్కడ అండర్ గ్రాడ్యుయేటు మీకు సంబంధించిన ప్రొఫెషన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఫార్మర్ అయితే అదర్ ఫార్మరు, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది చూజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రిలీజియన్ ఉంటుంది, మీకు సంబంధించిన రిలీజియన్ చూజ్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ అడుగుతుంది, మీ క్యాస్ట్ ఏదైతే అది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇక్కడ మనం లెస్ దెన్ 50,000, 50 to 1 lakh అని ఉంది కదా, ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే దీంట్లో మీకు సంబంధించిన ఇన్కము ఏ విధమైందో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీటిలో ఏది లేకపోయినట్లయితే ఒక స్టూడెంట్స్ అటువంటి వారికి ఇన్కమ్ ఏది ఉండదు కాబట్టి సింపుల్గా అదర్స్ అని పెట్టేసుకోండి. తర్వాత నెట్వర్త్ అంటే అందరూ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. బిలో 10 lakhs ఉన్న వాళ్ళందరూ
టెన్ ల్యాక్స్ అనేది తీసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ విలేజ్ నేమ్ రాసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కంట్రీ అంటే ఇండియా ఇండియా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ నేచర్ ఆఫ్ యాక్టివిటీ అని ఉంది కదా, మీకు సంబంధించి వీటిలో ఏదైనా ఉంటే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏం లేకపోయినట్లయితే నన్ను అని పెట్టుకోవచ్చు. తర్వాత మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఈ వెబ్ పేజ్ అనేది ఒక రీఫ్రెష్ అవుతుంటుంది, మనం ఏదన్నా ఒక ఆప్షన్ చేంజ్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోగానే. తర్వాత ఇక్కడ మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ అడుగుతుంది అనమాట, మీకు సంబంధించిన స్పౌస్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి అకౌంట్కి సంబంధించి నామినీ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. నామినేషను చేయాల్సి ఉంటుంది అందరూ. నామినేషన్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఏదైనా జరిగినప్పుడు దీనికి సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా నామినీని మెన్షన్ చేయాలి. ఇక్కడ నేము, తర్వాత నామినీ, మీతో మీకు నామినీతో ఉన్న రిలేషన్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ నామినీ అడ్రస్ మీది కనుక ఒకటే అయినట్లయితే ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ కానీ సేమ్ యాజ్ పర్మనెంట్ కానీ ఇచ్చుకోవచ్చు. ఈ టిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ కావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ అని ఇంటర్నెట్ బ్యాంకింగు, ఏటీఎం కార్డు, మొబైల్ బ్యాంకింగు, ఎస్ఎంఎస్ బ్యాంకింగు, చెక్బుక్ వీటికి సంబంధించి ఏవైతే కావాలో వాటిని టిక్ చేయాల్సి ఉంటుంది. వాటి మీద టిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది వాటితో పాటు ఎనేబుల్ అయ్యి ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ అనేవి. ఇక్కడ చెక్బుక్ అయితే కలెక్షన్ ఫ్రమ్ బ్రాంచ్ హోమ్ డెలివరీ అని చూసారా, మీకు కలెక్షన్ ఫ్రమ్ బ్రాంచ్ అంటే బ్యాంక్లో చెక్బుక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ హోమ్ డెలివరీ అంటే పోస్ట్లో రావాలనుకుంటే దీన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అన్నది సేవ్ అన్న చేసుకోవచ్చు, లేకపోతే సబ్మిట్ అన్న చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఎలాగో. ఇది ఇక్కడ మనం సేవ్ మీద క్లిక్ చేయగానే మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఇప్పుడు దాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నెంబర్ జనరేట్ అయిన దాకా మీరు చేసే ప్రాసెస్ అంతా సేవ్ అయ్యి ఉండదు. ఇప్పుడు ఇప్పుడు మాత్రమే సేవ్ అయిందనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మనకి అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేయగానే మనకి పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పీడిఎఫ్ను తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేస్తే మనకి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద మీరు సిగ్నేచర్ చేయాల్సిన చోట సిగ్నేచర్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది సిగ్నేచర్ చేసి బ్యాంక్లో సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అకౌంట్ అనేది ఇన్స్టెంట్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలా బ్రాంచ్ల్లో ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు ఆంధ్ర బ్యాంకుల్లో ఆన్లైన్ సిస్టమ్ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ కావడం జరగలేదు. కాబట్టి ఈ ప్రాసెస్ తోటి ఈ విధంగా మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో మనం అడిషనల్గా ఫిల్ చేయాల్సింది ఏమి ఉండదు. జస్ట్ డేటు, ప్లేసు, సిగ్నేచర్ చేయాల్సిన చోట అవి చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇదండి ప్రాసెస్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.